హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సాలిన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి మీరు అందరూ అడుగుతున్నారు కదండి, డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టక ఏం చదవాలో తెలియట్లేదు, ఎలా చదవాలో కూడా తెలియట్లేదు అనేసి అందరూ నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుందండి. సో దాని గురించి అయితే ఎస్పెషల్లీ నేను ఈ వీడియోని అయితే తయారు చేస్తున్నానండి. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్ సిలబస్ అయితే ఏకేఎన్యూ యూనివర్సిటీ మోడల్ ప్రకారం అయితే ఇలా ఉందండి. ఏంటి, ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి లిజనింగ్ స్కిల్స్ ఇచ్చాడనమాట. లిజనింగ్ స్కిల్స్లో మళ్ళీ 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు లిజనింగ్ స్కిల్స్ని. అంటే మనం లిజనింగ్ స్కిల్స్లో ఏం చదువుకోవాలి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, అలాగే టైప్స్ ఆఫ్ లిజనింగ్, బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్, ఎఫెక్టివ్ లిజనింగ్. అంటే ఏంటి, లిజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ చదువుకోవాలి, అలాగే లిజనింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అది చదువుకోవాలి. బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్ అంటే మనం లిజనింగ్ అంటే వినడానికి వచ్చే ఆటంకాలు ఏంటి అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ లిజనింగ్, అదే మనం శ్రద్ధగా లిజన్ అదే వినడం ఎలాగా అనే విషయాన్ని అయితే ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట ఫస్ట్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి స్పీకింగ్ స్కిల్స్ అనమాట. స్పీకింగ్ స్కిల్స్ని మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆ 3 పార్ట్స్లోని ఫస్ట్ పార్ట్ ఏంటంటే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీషు, ఓవెల్స్ అండ్ కాన్సొనెంట్స్. అంటే ఇంగ్లీష్లో ఎన్ని సౌండ్స్ ఉంటాయి, అవి ఎన్ని ఓవెల్స్, ఎన్ని కాన్సొనెంట్స్, కాన్సొనెంట్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు, ఓవెల్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఏంటి, ఓడెసెంట్. ఓడెసెంట్ అంటే ఏంటి అనే విషయం కూడా తెలుసుకోవాలన్నమాట. అదొక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. ఇంకా ఇంటోనేషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉంటుందండి, ఆ క్వశ్చన్ని కూడా చదువుకుంటే సరిపోద్ది. అంటే సెకండ్ లెసన్కి సంబంధించి 3 క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి గ్రామర్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కాంక్రోడ్. కాంక్రోడ్ అంటే ఏంటి, కాంక్రోడ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అలా దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మోడల్స్, మోడల్స్ అంటే ఏంటి, మోడల్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఏమేంటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టెన్సెస్. టెన్సెస్ ఆల్రెడీ మనందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ కూడా మనందరికీ తెలుసు, ప్రిపోజిషన్స్ అవి కూడా తెలుసు, క్వశ్చన్ ట్యాగ్స్ అవి కూడా తెలుసుకునే ఉంటారు మీరందరూ. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషను. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ కరప్షను. ఇవైతే థర్డ్ యూనిట్లో నేర్చుకుంటామండి మనం. ఇవి అంటే ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుంటే సరిపోద్ది, పెద్ద కష్టం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి రైటింగ్ అన్నమాట. రైటింగ్లో పంక్చుయేషన్స్ అంటే ఏంటి, పంక్చుయేషన్స్ అంటే కామాలు ఒకటి ఎక్కడ పెడతాము, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి అనేసి ఒక పారాగ్రాఫ్ కింద ఇచ్చేస్తాడు, దాంట్లో పంక్చుయేషన్స్ అనేవి మనం పెట్టాల్సి ఉంటుంది. స్పెల్లింగ్, అదే కొన్ని వర్డ్స్ ఇస్తాడు దాని యొక్క స్పెల్లింగ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది, అక్కడ స్పెల్లింగ్ రాంగ్ అవుతుంది, మనం కరెక్ట్గా రాయాలన్నమాట. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు, అవి మనం రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. 5 పార్ట్స్లో ఫస్ట్ది ఏంటంటే SWOC అంటే ఏంటనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ టెలిఫోన్ ఈక్వైట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మోడల్ పేపర్ అయితే చూద్దామండి. ఏకేఎన్యూ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు మోడల్ పేపర్ అయితే ఇది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ సెక్షన్ ఏకి వచ్చేసరికి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8లో మనం 5 రాస్తే సరిపోతుంది, 5 5s 25 మార్క్స్కి. నెక్స్ట్ సెక్షన్ బీకి వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆల్టర్నేటివ్ చాయిస్ అనమాట. క్వశ్చన్ 1 ఇస్తాడు, దానికి ఆల్టర్నేటివ్ చాయిస్ కింద బి అనేది కూడా ఇస్తాడు. సో మనం ఏ అన్నా రాసుకోవచ్చు, బి అన్నా రాసుకోవచ్చు. సో ఈ 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్కి 5 10s 50 మార్క్స్, అవి 25 50 75 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఏం చదవాలి అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.
ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా ఇదే సిలబస్ అయితే ఉంటుందండి. కాకపోతే మోడల్ పేపర్ ఒకటి మారుతుంది అంతే. సిలబస్ ఇదే ఉంటుంది, మోడల్ పేపర్ ఒకటి చేంజ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి, ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఈ సిలబస్ని అయితే ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదండి, ఏం చదవాలి అనే విషయం తెలిసింది, అది ఎలా క్వశ్చన్ కింద అడుగుతాడు అనే విషయం కూడా తెలిసింది. ఇంకెందుకు మరి ఆలస్యం, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ పాస్ అవ్వడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. సో అందుకే ఇంగ్లీష్లో కొంచెం మంచి స్కోర్ రప్పించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు యూజ్ అవుతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.